రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఉపాధ్యాయుల బదిలీలను వెంటనే రద్దు చేయాలంటూ ప్యాస్టో నాయకుల ఆధ్వర్యంలో అనంతపురం జిల్లాలోని డీయూఓ కార్యాలయం దగ్గర ప్లకార్డుతో నిరసన చేపట్టారు. ప్రస్తుతం కరోనా వ్యాప్తి విపరీతంగా పెరుగుతున్న సమయంలో ఉపాధ్యాయులు రోడ్ల మీదకు వచ్చి ఇలాంటి నిరసన కార్యక్రమం చేస్తున్నారంటే బదిలీల తీవ్రత ఎలా ఉందో అర్థం చేసుకోవాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం స్పందించి బదిలీలను వెంటనే రద్దు చేసుకోవాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో రాబోయే రోజుల్లో పెద్ద ఉద్యమాలు చేస్తామంటున్న ఉపాధ్యాయుల సంఘం ప్యాస్టో నాయకులతో మా ప్రతినిధి నాయుడు మరింత సమాచారం అందిస్తారు. తీసుకుంటున్న టీచర్ల బదిలీలను వెంటనే ఆపేయాలని చెప్పేసి, అందులోనూ ముఖ్యంగా ఈ జీవోను కూడా రద్దు చేయాలని చెప్పేసి ఇక్కడ అనంతపురంలోని డీఓ కార్యాలయం ఎదుట టీచర్లు పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి ఇక్కడ టీచర్లు కూడా ఉన్నారు, వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. ఇప్పుడున్న పరిస్థితులు ఏంటి పరిస్థితి? ప్రభుత్వము ఉపాధ్యాయుల బదిలీ షెడ్యూల్ ఇవ్వకోకుండా సిఫార్సుతో ప్రజాప్రతినిధులు చేసిన సిఫార్సుతో అడ్డదారిగా బదిలీలు చేస్తూ ఉపాధ్యాయుల ఆందోళన గురి చేస్తున్నారు. కాబట్టి వెంటనే ప్రభుత్వం దొడ్డిదారిన అక్రమం చేస్తున్న అక్రమ బదిలీలను వెంటనే రద్దుపరిచి ఉపాధ్యాయుల బదిలీలకు షెడ్యూల్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం. మరి ప్రభుత్వము అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అనేక సార్లు మేము ప్రాతిధ్యం అయినట్టు ఉపాధ్యాయులు బదిలీలు చేయమంటే చేయకుండా మీనమేషాలు లెక్కిస్తూ జూలై 15 లోపల బదిలీలన్నీ పూర్తి చేస్తామని విద్యాశాఖ మంత్రి గారు చెప్పినప్పటికీ నేటికి కూడా షెడ్యూల్ ఇవ్వకపోవడం వల్ల రాష్ట్ర వ్యాప్తంగా ఉపాధ్యాయులు ఎంతో ఆందోళన చెందుతున్నారు. కాబట్టి ప్రభుత్వం వెంటనే స్పందించి ఉపాధ్యాయ బదిలీలు షెడ్యూల్ ఇవ్వాలి, అదేవిధంగా ప్రభుత్వం అక్రమంగా చేసిన బదిలీని వెంటనే రద్దుపరచాలని మేము ఫ్యాక్టో పక్షాన డిమాండ్ చేస్తున్నాం. అక్రమ బదిలీలను వెంటనే ఆపేయాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా ఇప్పుడు వెంటనే వెనువెంటనే చర్యలు చేపట్టాలని చెప్పేసి పెద్ద ఎత్తున చెప్తున్నారు. చెప్పండి మొత్తం మీద ఈ ప్రధాన డిమాండ్స్ ఏంటి? మరి రాష్ట్ర వ్యాప్తంగా ఫ్యాప్టో ఆధ్వర్యంలో అక్రమ బదిలీని రద్దు చేయాలని, బదిలీల షెడ్యూల్ను వెంటనే విడుదల చేయాలని ముఖ్యమంత్రి గారు ఒకవైపున అవినీతి రహితంగా పాలన చేస్తామని చెప్పేసి అంటున్నారు. అట్లాగే మరి రాష్ట్ర వ్యాప్తంగా 15,715 స్కూళ్ళల్లో 300 కోట్లతో మరి మౌలిక వసతుల్ని కల్పిస్తున్నారు. ఈ రెండింటిని స్వాగతిస్తున్నాం. అయితే మరి ఎన్నో ఏళ్ళుగా పోరాడి సాధించుకున్నటువంటి కౌన్సిలింగ్ విధానానికి తూట్లు పడుస్తూ మరి ఎవరైతే డబ్బులు ముట్ట చెప్తారో, లేదంటే ఎవరైతే రాజకీయ నాయకుడితో సిఫారసు చేయిస్తారో అటువంటి వాళ్లకు ఏకంగా అనంతపురం టౌన్కు కానీ, లేదంటే కర్నూలు టౌన్కు కానీ, లేదంటే చిత్తూరు టౌన్కు కానీ మరి కీలకమైనటువంటి పట్టణాలకు నేరుగా ఉత్తర్వులు ఇవ్వడం అని చెప్పేసి అనేది మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. దీన్ని పెద్ద ఎత్తున నిరసనను కొనసాగిస్తామని చెప్పేసి మరి తెలియజేస్తున్నాం. ప్రభుత్వం ఇప్పటికైనా కానీ మేల్కొని ప్రభుత్వము వెంటనే ఉపాధ్యాయుల బదిలీ షెడ్యూల్ను విడుదల చేయాలని, కౌన్సిలింగ్ ద్వారా పారదర్శకంగా ఉపాధ్యాయుల మరి బదిలీలను నిర్వహించాలని చెప్పేసి ప్యాప్టో పక్షాన మేము అభిప్రాయపడుతున్నాం. మీరు చెప్పండి ఇప్పుడున్న పరిస్థితులు, ఎందుకంటే ఈ బదిలీలు అక్రమ బదిలీని ఆపేయాలని చెప్పేసి పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేస్తున్నారు. ఒకవేళ మీకు ప్రభుత్వం నుంచి సానుకూలమైన స్పందన రాకపోతే రాబోయే భవిష్యత్తులో ఎలాంటి కార్యాచరణ? ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ప్యాప్టో ఆధ్వర్యంలో డీఓ కార్యాలయం అయితే నిరసన చేస్తున్నాం. ప్రధానంగా డిమాండ్ ఏమంటే, ఒకటి ఎస్సీ ఎస్టీ ఉపాధ్యాయుల యొక్క ప్రయోజనాలు కాపాడాలా, ప్రధానంగా 342 జీవోను పునరుద్ధరించాలని ఒక ప్రధాన డిమాండు. రెండవది మీరు అడిగినట్లు ఈరోజు ప్రభుత్వం వచ్చేసి ఎక్కడ ట్రాన్స్పరెన్సీగా ఉన్నాం, మేము అవినీతికి కూడా ఒక నంబర్ ఇచ్చామని చెప్పేసి ఒక సుపరిపాలన ఒక పక్కన కొనసాగుతూనే మరొక వైపున ముఖ్యంగా విద్యాశాఖలో ఈరోజు పెద్ద ఎత్తున, అంటే ఎవరికైతే రాజకీయ అండలు ఉన్నాయో, ఎవరైతే డబ్బులు పెట్టి పరివీలు చేయగలరో వాళ్ళకు మాత్రమే అక్రమంగా ఈ విధంగా బదిలీలు పొందడం అనేది మేము ఉపాధ్యాయ సంఘాలు ఎన్నో ఏళ్ళుగా పోరాటి సాధించుకున్న కౌన్సిలింగ్ విధానానికి తూట్లు పడే విధంగా ఉంది. కాబట్టి ఆ అక్రమ బదిలీని రద్దు చేయాలా, రద్దు చేయాలని ఏకైక డిమాండు ఈ ఎస్సీ ఎస్టీ ఉపాధ్యాయుల ప్రయోజనాలు అని చెప్పేసి, అదేవిధంగా బదిలీలు షెడ్యూల్ సామాన్య ఉపాధ్యాయులు అంతా ఎదురు చూస్తున్న బదిలీలు షెడ్యూల్ వెంటనే విడుదల చేయాలని చెప్పేసి ఈరోజు నిరసన కార్యక్రమం. ఇలాంటి కరోనా విపత్కర పరిస్థితుల్లో, ఎందుకంటే ఈరోజు రోడ్ల మీదకి రావాలంటే మన పరిస్థితి అర్థమైంది, మరి ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో మేము ప్రాణాలు తెగించి కూడా ఈరోజు ఈ నిరసన కార్యక్రమాలు చేస్తున్న క్రమం. కాబట్టి ప్రభుత్వ పెద్దలు ఖచ్చితంగా దీని యొక్క తీవ్రతని అర్థం చేసుకొని ఈ అక్రమ బదిలీలు ఖచ్చితంగా రద్దు చేయాలా, వెంటనే బదిలీల షెడ్యూల్ ఖచ్చితంగా విడుదల చేయాలా, ఎస్సీ ఎస్టీ ఉపాధ్యాయుల ప్రయోజనాలు చేయాలని చెప్పేసి ప్రధాన డిమాండ్ అయితే చేస్తున్నాం. ఒకవేళ ప్రభుత్వం దిగి రాకపోతే రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్త నిర్ణయాలు ఏ విధంగా ఉంటాయో, అదేవిధంగా జిల్లా వ్యాప్త నిర్ణయాలు తీసుకొని ఖచ్చితంగా ప్రభుత్వం దిగి వచ్చే వరకు మా వంతు నిరసన కార్యక్రమాలు ఆందోళన కార్యక్రమాలు తెలియజేస్తామని తెలియజేస్తున్నాం జిల్లా వ్యాప్త పక్షాన.
ఇది ఇక్కడ ఉపాధ్యాయులు చెప్తున్నటువంటి విషయం ఏదైతే ఉందో గతంలో ఉన్నటువంటి కౌన్సిలింగ్ విధానాన్ని పూర్తిగా నిర్వీర్యం చేస్తూ ఇప్పుడున్న ఇప్పుడు తీసుకుంటున్నటువంటి పరిస్థితుల్లో ఏదైతే ఉందో అక్రమ బదిలీలను వెంటనే ఆపుచేయాలని అందులోనూ జీవాన్ని కూడా రద్దు చేసి ఖచ్చితంగా ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ముఖ్యంగా మరి కరోనా ఉన్న తీవ్రంగా ఉన్న పరిస్థితుల్లో ఇటువంటి పరిస్థితుల్లోనే ఈ టీచర్లు కూడా రోడ్లపైకి వచ్చి ఇటువంటి కార్యక్రమం చేపడుతున్నారంటే దీని తీవ్రతను కూడా ఒకసారి రాష్ట్ర ప్రభుత్వం వైపు నుంచి పునరాలోచన చేయాలని చెప్పేసి లేకపోతే రాబోయే కాలంలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు కూడా చేయడానికి సిద్ధమవుతామని చెప్పేసి ఇక్కడ ఫ్యాక్టరీ సిబ్బంది చెప్తున్నారు. కెమెరా పర్సన్ సుధాకర్తో చల్ల.